మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు వార్తలు ఏందో వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా నమస్తే తెలంగాణ పేపర్ మెయిన్ లైన్ లోకి వచ్చినట్టుంది. మిత్రులారా, నమస్తే తెలంగాణ పేపర్ కే గానీ టీ న్యూస్ కే గానీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని సలహాగా స్వీకరించండి, దయించి సలహాగా స్వీకరించండి, అంతేగాని నన్ను నెగిటివ్ జోన్ లో చూడకండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమ గొంతుకై వినిపించిన ఈ నమస్తే తెలంగాణ ఈ టీ న్యూస్ పేపరు ఇవాళ ఎందుకో ప్రజలకు దూరమైంది. ఆనాడు సమైక్య వాదానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరమించి వినిపించినటువంటి ఈ నమస్తే తెలంగాణ పేపర్లు ఎందుకో ప్రజలకు దూరమవుతున్నాయి, అది ఒక్కసారి ఆలోచించండి. ఈ పేపర్ మీద కొంతమంది యూట్యూబర్లు వెకిలి మాటలు మాట్లాడితే ఈ పేపర్ యాజమాన్యం ఎందుకో అప్డేట్ కాలేకపోతుంది ఆలోచించండి. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కింద చెంచగాళ్ళు మాట్లాడే మాటలే చూపిస్తున్నారు, కానీ ఇది మా పేపర్ అనుకున్న ప్రజల వాయిస్ని ఎక్కడో మీరు చేస్తున్నారు. దయించి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల వాయిస్ తీసుకోండి, ప్రజల పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల వాయిస్ ఎందుకో తీసుకోవడంలో మీరు విఫలమవుతున్నారు. నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే కనిపించే వినిపించే పేపర్ నమస్తే తెలంగాణ పేపరే. ఇది చూడండి, వన్ డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లారికల్ గ్రేడర్ రెండు ఉద్యోగులకు చేదు అనుభవం. ఉద్యోగాలకు ఎక్కామని సంబరపడే లోపే మరుసటి రోజు రావద్దని మౌలిక ఆదేశాలు. ఇట్లాంటి సమస్యల్ని వినిపించేది చూపించేది నమస్తే తెలంగాణ పేపరు. దాన్ని నేను ఖచ్చితంగా అప్డేట్ కమ్మంటున్నా, అది సలహాగా స్వీకరించండి. మిత్రులారా, ఇలాంటి పేపరు మాత్రమే ఈ సమస్యను చూపిస్తుంది. ఈ సమస్యల మీద కొట్లాడేది ఒక బీఆర్ఎస్ సైనికులు, ఉద్యమకారులు, తెలంగాణ ఆకాంక్షపరులు, ఇంకొకరు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిగతా వాళ్ళకి తెలంగాణ ప్రజలు ఓటర్గా చూస్తారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ తెలంగాణ ప్రజల వ్యక్తులుగా చూస్తారు. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ, ఆ పార్టీని మీరు ఆగం చేస్తే మీరు ఆగమవుతారు. ఇప్పుడు జరిగింది కదే. బీజేపీ వాళ్ళకు ఈ సింగరేణి కష్టాలు అవసరం లేదు, ఎందుకంటే దాన్ని అమ్మాలని వాళ్ళు చూస్తారు. కాంగ్రెస్ వాళ్ళు సింగరేణి ఓటర్గా చూస్తారు, ఇంకోటి ఏముండదు, దయించి అర్థం చేసుకోండి. ఇకపోతే చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, డే ఫస్ట్ నుంచి చెప్తున్నాం. గడిచిన పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనన్ని ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది అని ఆనాడు చెప్తే ఎవడు వినలే. ఎందుకేం లేదంటే మార్పు పేరుతోటి మోసం మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ మోసాలు చెప్పింది, అబద్ధాలు చెప్పింది, యూట్యూబర్లతోటి ప్రజలను ఏమార్చి మోసం చేసి అందరం ఎక్కి ఇలా వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటారు. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో మీరే వినండి. గవర్నమెంట్ జాబులు ఇవ్వలేరని అధికారంలోకి వచ్చినాక మంత్రి అయినాక ఇక మమ్మల్ని ఎవరేం పీక్తారులే అన్న ధైర్యంతో ఈ స్టేట్మెంట్ ఇస్తుండు మన పెద్ద కమిటీ స్టేట్మెంట్ చూసారు కదా, జాబ్ ఇవ్వలేము. అధికారంలోకి వచ్చారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఇప్పుడు వాళ్ళు నచ్చింది వాళ్ళ నిజస్వరూపం ఏందో బయట పెడతారు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా చాలా చెప్తా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థినిపై జులుం, నడి రోడ్డుపై పోలీసుల కర్కశత్వం కింద పడ్డ గురగర గుంజికపోయిన వైన్యం. ఈ బిడ్డ, ఆడబిడ్డ ఎవరో తెలుసా బిడ్డ? ఆ బిడ్డ పేరేంటో తెలుసా? ఝాన్సీ. కథనాన శత్రువుల కొత్త కల నవలీలను ఉత్తరించిన ఆ పోరాట వారసత్వం ఉన్న బిడ్డ ఈ బిడ్డ. ఈ బిడ్డ మెడల ఏబీవీపీ జెండా వేసుకొని పోరాటానికి సింబల్ గా ఉన్న బిడ్డ ఈ బిడ్డ. గా బిడ్డ కురులు పట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోవాల్సిందే. రగన్న దీని మీద మాట్లాడు. నిన్న దాకా మొన్న స్టేట్మెంట్ ఇచ్చినావు కదా బావా బామ్మర్దులు, అప్పుడే ఎందుకు కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మీ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని తెలిసిపోయింది. అయినా కూడా ఇంకా ఎందుకు ప్రజల్ని ఏమారుస్తున్నావు? ఇలా నీకోసం ఇండైరెక్ట్గా పనిచేసే ఏబీవీపీ కార్యకర్త మీద ఆమె ఆడబిడ్డ కురులు పట్టుకున్నారు. దీని మీద స్పందించు రగన్న. ఎందుకంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ సమాజానికి అర్థమైంది. మీరు ఒక్కటే అని అర్థమైపోయింది. నిజంగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడాల్సింది బీఆర్ఎస్ అనేది తెలిసిపోయింది. ఈ బిడ్డ ఏ మోసం చేసింది, ఏ పాపం చేసింది, ఏ అన్యాయం చేసింది? ఏబీవీపీ జెండా మోయడమా?
ఈ బిడ్డ చదువుకున్న కాలేజీలో జాగలు గుంజుకుంటుంటే మౌనంగా ఉండాన్న, ఏబీవీ పంటనే కొట్లాడి తత్వం ఉంటుంది. అట్లాంటి ఆ బిడ్డ వాళ్ళ కాలేజీలో జాగలు గుంజుకుంటే ఊకుంటుందా? రేవంత్ రెడ్డి ఈ మోసం చేసిండు, దాన్ని నువ్వు కామెంట్ చేయలేరు అగన్నా, కానీ నీ నీ ఏబీవీపీ బిడ్డ ఆడబిడ్డ కొట్లాడింది. ఉరుకుతుంటే కురులు పట్టినా కూడా భయపడలే, ఎదిరించింది, ప్రశ్నించింది. నా కాలేజీకి సంబంధించినటువంటి భూముల్ని అన్యక్రాంతం కానీయమని చెప్పింది, నిర్మాణాలు జరగనీయమని చెప్పింది. అది ఏబీవీపీ వారసత్వం. నేను కూడా ఒకప్పుడు ఏబీవీపీ జెండా మోసిన, అంతకుముందు ఎస్ఎఫ్ఐ జెండా కూడా మోసిన, రెండు భిన్న భావజాలాలను జెండా మోసిన బిడ్డనే. ఇంకేమంటాడు మిత్రులారా, రైతు బంధు సగం మందికే, రైతు బంధు అడిగితే చెప్తూ కొడతారా? ఆ కథ చూడు రి మీరు, వీళ్ళ కథ వీళ్ళ కార్ఖానా. ఇవాళ నేనంటున్నా రైతు బంధు పడలే, రైతు బంధు పడలేదంటున్నా. పోయిన నెల కాక పోయిన నెల, రెండు నెలల కింద నవంబర్ 27వ తారీఖు నాడు పడాల్సిన రైతు బంధు ఇంకా ఎందుకు పడలేదు నేను అడుగుతున్నా. నన్ను కొడతావా? నన్ను కొడతావా? నీ నల్గొండ జిల్లాలోనే ఎక్కువ రైతులు ఉన్నారు, ఎక్కువ భూమి ఉన్నది, ఎక్కువ రైతు బంధు పడేది కూడా నల్గొండ జిల్లాకి. ఆడ కూడా వాళ్ళే, ఎందని కొడతావు? నువ్వు ఒక్కటి కొడతావేమో, నీ నల్గొండ బిడ్డలు చెప్పులతో కొడితే నువ్వు బతుకుతావా? బతుకుతావా? పెద్ద కమిటీ బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, సిగ్గు లేకుండా మాయ మాటలు చెప్పి మోసం చేసి గద్దెనికి ఇలా డ్రామాలు ఆడుతుర్రా, డ్రామాలు ఆడుతుర్రా. కాంగ్రెస్ బతికేందో తెలిసిపోయింది, కాంగ్రెస్ కుట్రలు ఏందో బయట పడుతున్నాయి. ఎవరిని కొడతావు కోమటిరెడ్డి, ఎవరిని కొడతావు నువ్వు? నువ్వు చెయ్యి లోపే లోపే నువ్వు పెద్ద పెద్ద డైలాగులు వార్నింగ్ ఇస్తావు కదా, తెలుగు సుధాకర్ మీద ఇచ్చినావు కదా, 100 మంది వెహికల్స్ తిరుగుతురు, కత్తులు పట్టుకొని పొడుస్తారు, ఎవరిని పొడుస్తావు? ఎవరిని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉద్యోగాలు ఇచ్చే ముఖం లేదు, రైతు బంధు పోయి 2 నెలల కింద రైతు బంధు పడాల్సింది, ఇంతవరకు రైతు బంధు వాళ్ళే. రైతు బంధు ఆపిన ముండా మోపేవాడు మీ రేవంత్ రెడ్డి కాదా, మీ రేవంత్ రెడ్డి కదా. 27వ తారీఖు నాడు, నవంబర్ 27వ తారీఖు నాడు రైతు బంధు పడాల్సినటువంటి రైతు బంధును ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసి ఆపినటువంటి ఉన్మాది దుర్మార్గుడు ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి కాదా? ఆయన 2 నెలల కింద పడాల్సిన రైతు బంధును ఆపి ఇప్పటికి రైతు బంధు వేయక తెలంగాణలో దొడ్డు బియ్యం వేసిన వాళ్ళు అయితే 3-3.5 నెలలకే అయిపోతుంది పంట. ఎవరికి ఇచ్చిన పైసలు బిచ్చం వేస్తున్నావా? రైతులకి రైతుల సొమ్ము రైతులకు వేయడానికి బిచ్చం వేసినట్టుగా వాళ్ళు పడిగాపులు కాసుకోనా? ఫోన్లు పట్టుకొని అయ్యా పడ్డాయా, అయ్యా పడ్డాయా అని సిగ్గుందాని, కనీసం సిగ్గుందాని ప్రభుత్వానికి, నిజంగా నీ ప్రభుత్వానికి ఈ పాలన చేసే హక్కు ఉందా? ఇంకా మీలో ఏమాత్రం సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయండి, రాజీనామా చేయండి ఫస్ట్. ఇకపోతే ఇది ఒకసారి చూడండి, కొత్త ప్రభాకర్ అన్న బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మేము ఏ పార్టీకి వదలేమురా మీయో అని చెప్పేసి చివరి వరకు కేసీఆర్తోనే ఉంటామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసా? ఇది చూడు, హరీష్ ఎవరిని కలిసిండో ఫోటో బయట పెట్టిన సీఎం, ఎవరిని కలిసిండు? రాష్ట్ర ప్రదేశంలో కలిసిండా? సాటుకు కలిసిండా? రాజశేఖర రెడ్డి ఏమన్నా అంత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర సచివాలయంలో, ఆ టైంలో నేను అక్కడనే ఉన్నా, ఆ రాష్ట్ర సచివాలయంలో సిద్దిపేటకు సంబంధించిన కాలేజీ విషయంలో కలిసిండు. వ్యక్తిగతంగా కలవలే, అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, వ్యక్తిగతంగా కలవలే, కేవలం సిద్దిపేట కాలేజీ విషయంలో కలిసిండు. ఎందుకో తెలుసా? హరీష్ రావు పరివంతుడు, ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా సిద్దిపేటలో అభివృద్ధి ఆగలే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా సిద్దిపేటలో అభివృద్ధి ఆగలే, ఈవెన్ రోషే ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో అభివృద్ధి ఆగలే. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా నిలబెట్టి అవసరం అనుకుంటే గల్లా బట్టి వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు తెప్పించుకునే శక్తి ఉన్న కొద్ది మందిలలో హరీష్ రావు అగ్రగణ్యుడు. రాజశేఖర రెడ్డి రాగానే ఆయన వేరే ముఖ్యమంత్రి అని వదిలేస్తారా? సిద్దిపేట అభివృద్ధి కావాలి కాబట్టి గొంగలి పురుగునైనా ముద్దాడతాడు, ఎవడి కాళ్ళైనా పట్టుకుంటాడు సిద్దిపేట అభివృద్ధి కోసం. అందుకే దేశంలో 1 ఉన్నది గదాన్ని కూడా రాజకీయం చేయబడి. కొత్త ప్రభాకరు సాటుకు కలిసిండా, ఈ నలుగురు కలిసి లేదు కాంగ్రెస్లో కలుస్తామని పోయి కలిసిరా, అనడానికైనా సిగ్గుండాలి కదా. ఇవన్నీ ట్రోల్ చెప్పిస్తుంది ఎవరు?
ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ అయినటువంటి టీడీపీ బ్యాచే. టీడీపీ బీజేపీ కాంగ్రెస్ కలిసి వీళ్ళని ట్రోల్ చేస్తున్నాయి. కాంగ్రెస్లో జాయిన్ అవుతారు బట్ కలిసి మీద పడేయంగానే అయిపోతుందా? 100 కోట్ల అక్రమాస్తులు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్. అరే 100 కోట్లు ఏం చేసుకుంటారు అబ్బాయి? 5-5 కిలోల బంగారం అంట తిననీకి నోట్లకు 5 ఏళ్ళు పోతుందాలరా నాయన. ఎందుకు ఇన్ని అక్రమాలు చేసి జైలుకు పోతావు? మొన్న ఒక ఆమె గామి చేసి లంచాలు తీసుకొని చచ్చిపోయింది. వాళ్ళ మొగుడు చచ్చిండు, ఆమె చచ్చింది, గుండెపోటు వచ్చి అక్రమంగా వచ్చిన పైసలు నిలబడే బిడ్డ. ఇంకో చెప్తా ఉంటే చాలా చెప్పబుద్ధి అవుతుంది, కానీ అంత వినలేరు కదా పాపం. ఎవరు బిజీ వాళ్ళకున్నది, ఎవరి కష్టం వాళ్ళకుంటుంది. ఏదేమైనా క్లోజ్ ఎన్కౌంటర్ కంటిన్యూగా ఉంటుంది. దయించి ఈ గడ్డ మీద ప్రేమున్నోళ్ళు నన్ను ఆశీర్వదించండి, వీలుంటే లైక్ చేయండి, ఇంకా కొంచెం నా వీడియోస్ నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ.